హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి మిక్సీ జార్ ప్రాబ్లం గురించి. చూడండి, మిక్సీ జార్లో ప్రాబ్లం ఏంటంటే, చూడండి, మీరు మామూలుగా మసాలాలు వేస్తుంటారు లేదంటే జ్యూస్ చేస్తుంటారు, చూడండి, బ్లేడ్లు పదును తగ్గిపోతూ ఉంటాయి. పోను ఈ విధంగా పదును తగ్గిపోయిన బ్లేడ్ని మనం పదును పెంచే విధంగా చూపిస్తాను. చూడండి, మీకు రెండు విధాలుగా చూపిస్తాను. బ్లేడ్ పదును పెట్టేది, మనం బ్లేడ్ తీయకుండానే ఈ విధంగానే మనం బ్లేడ్ని పదును పెట్టచ్చు. ఓకేనా? రెండో విధం ఏంటంటే, చూడండి, మనం బ్లేడ్ని తీసి పదును పెట్టాలా, ఏ విధంగా చూపిస్తాను. రెండు విధాలు చూడండి, ఆ విధంగా మీరు పదును పెట్టుకోవచ్చు మీ మిక్సీ జార్ బ్లేడ్ని. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మిక్సీది ఒక వీడియో చేశాను. మిక్సీ లోడ్ స్విచ్ పడిపోతే, ఎప్పుడైనా మిక్సీ లోడ్ స్విచ్ ప్రాబ్లం వస్తే, అంటే మిక్సీ కింద రెడ్ బటన్ ఉంటుంది, అది ప్రాబ్లం వస్తే ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి ఒక వీడియో చేసి పెట్టాను. కాబట్టి నా ఛానల్ చూడండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఇలాంటి క్రియేటివ్ వీడియోస్ నేను చాలా చేస్తూ ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తుండండి. చూడండి, ఈ మిక్సీ బ్లేడ్లు మనము పోను చూడండి, వాడంగా మనకు బ్లేడ్లు పొద్దున తగ్గిపోతుంటాయి, ఈ షార్ప్నెస్ తగ్గిపోతుంటాయి. ఈ విధమైన షార్ప్నెస్ తగ్గిపోయిన బ్లేడ్ని మనం దీన్ని ఇప్పకుండానే మనం పదును పెట్టచ్చు. ఏ విధంగా చూపిస్తాను. కొన్నిసార్లు మిక్సీ జార్లో ప్రాబ్లం ఏమొస్తుందంటే, చూడండి, మిక్సీ మీరు రన్ చేసిన తర్వాత, మసాలాలు వేసిన తర్వాత, చూడండి, మిక్సీ తిరుగుతూ ఉంటుంది. ఏమాత్రం మీ మిక్సీ ఏమవుతుంది, పొడి కాదు మసాలాలు ఏమీ. అటువంటి దానికి చూడండి, మధ్యలో సాఫ్ట్ ఉంటుంది, ఈ పిత్తలు ఉంది కదా, ఇది సాఫ్ట్ లోపల ఉంటుంది, ఆ సాఫ్ట్ పోయినట్టు. అది ఎలా మార్చాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. ప్రస్తుతానికి ఇప్పుడు మనం దీన్ని పదును పెడదాం. మిక్సీ జార్ పదును పెట్టేదానికి చూడండి, మనం సాల్ట్ ఉప్పు తీసుకోవాలా. ఇది నార్మల్ గల్ల ఉప్పు, ఇది కొద్దిగా లావుగా ఉంటుంది కదా, ఈ గల్ల ఉప్పు. ఇటువంటి 10 రూపాయల ప్యాకెట్ తీసుకోండి. చాలామంది మీరు వాడుతూ ఉంటారు ఇది. ఓకే, దీన్ని కట్ చేసుకుందాం. సాల్ట్ ఉప్పు మనకు పనికిరావద్దు, గల్ల ఉప్పు పనికి వస్తుంది. మీరు సాల్ట్ ఉప్పుతో చేసే పని చేయదు ఇది చిట్కా. ఈ విధంగా బ్లేడ్లు నిండిపోయేంత వేయండి. ఈ విధంగా మీరు బ్లేడ్లు నిండిపోయేంత వేయండి. ఓకేనా? ఈ ఉప్పు మనకు సాల్ట్ అయిపోతుంది, దీన్ని మనం వాళ్ళ మళ్ళీ వాడుకోవచ్చు. మనం ఇది మీకు పాడైపోయేది ఏముండదు. ఓకే ఫ్రెండ్, దీన్ని కప్పు వేసేద్దాం. మనం కప్పు వేసి మనం మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా సాల్ట్ అయిపోతుంది ఇది మీ గల్లొప్పు. మీ మిక్సీ బ్లేడ్లు పదును వచ్చేస్తాయి మొత్తం ఈ విధంగా. మీకు కావాలంటే రోజుకి ఒకసారి అయినా చేయండి, లేదంటే వారంలో 2 సార్లు అయినా చేయండి. ఈ విధంగా మీకు మొత్తం బ్లేడ్లు అన్నీ పదును వచ్చేస్తాయి. వాటర్ వేయకండి, వాటర్ వేయకుండా ఈ విధంగా మీరు మిక్సీ పట్టుకోండి. ఈ సాల్ట్ మీకు కావాలంటే ఒక ప్లేట్లో తీసుకోండి. చూడండి, ఈ విధంగా సాల్ట్ కొట్టుకోండి మీరు మిక్సీలో. ఈ విధంగా పట్టేస్తే మీ బ్లేడ్లు కూడా పదునెక్కుతాయి, మీకు సాల్ట్ కూడా వస్తుంది, రెండు ఒకేసారి మీ జరిగిపోతాయి. ఇప్పుడు మనం రెండో విధంగా మనం దీన్ని పదును పెడదాం బ్లేడ్ని. ఈ మిక్సీ జార్ బ్లేడ్ ఉంది కదా, ఈ బ్లేడ్ని తీసానికి 2 విధాలుగా తీయచ్చు. చూడండి, ఒక విధం వచ్చి చూడండి, ఇక్కడ నట్టు ఉంది కదా, ఇత్తల నట్టు. ఇత్తల నట్టు మనం ఈ విధంగా కటింగ్ బ్లేడ్తో పట్టి ఉంచి, చూడండి, బ్యాక్ సైడ్ ఒక కప్లర్ ఉంటుంది, ఈ కప్లర్ని మనం పట్టి ఉంచాలా, ఏదైనా క్లాత్తో పట్టుకోండి. ఈ విధంగా పట్టుకొని మీరు దీన్ని రైట్ సైడ్ తిప్పాలా, అంటే ఇటు పక్క తిప్పాలా, ఇట్లా తీయచ్చు. అట్లా తీస్తే ఇది వచ్చేస్తుంది, ఈ బ్లేడ్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, మీకు ఇట్లా కాకపోతే చూడండి, ఇంకొక విధం చూపిస్తాను. చూడండి, ఈ బ్లేడ్ సైడ్ మనం ఇక్కడ మనం క్లాత్ వేసి ఈ బ్లేడ్ని పట్టుకోవాలి. ఇట్లాగా పట్టి ఉంచి చూడండి, ఈ కప్లర్ని మనం రైట్ సైడ్ తిప్పాలా. మీరు ఇటు పక్క రైట్ సైడ్, అటు పక్క రైట్ సైడ్ తిప్పాలా. చూడండి, ఈ విధంగా మనం కటింగ్ బ్లేడ్తో అయినా, మీరు చేత్తో అయినా ఈ విధంగా తిప్పితే ఈ కప్లర్ కూడా వస్తుంది, కొద్దిగా టైట్గా ఉంటుంది. చూసారా, చాలా టైట్గా ఉంది. ఒకవేళ మీకు వస్తే ఈ విధంగా తీసుకోండి, లేదంటే ఫస్ట్ విధంగా మీరు ట్రై చేయండి. ఈ విధంగా తీసేయండి, ఇక్కడ ఒక వాషర్ వస్తుంది, చూసుకోండి ఎక్కడ ఎన్ని వాషర్లు ఉన్నాయి. ఇక్కడ ఒక వాషర్ ఉంది, ఒక కప్లర్ ఉంది. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలా ఎన్ని వాషర్లు ఉంటే, అక్కడ అన్నీ వేయాలా. ఆ తర్వాత దీన్ని ఓపెన్ చేయండి చిన్నగా. చూడండి, ఇక్కడ ఒక వాషర్ ఉంది. ఈ విధంగా మీరు ఇక్కడ ఒక వాషరు, అక్కడ ఒక వాషర్ ఉంది. ఈ విధంగా గుర్తుపెట్టుకొని మళ్ళీ బిగించేటప్పుడు సేమ్ బిగించండి. చూడండి, ఈ జారు బ్లేడ్ని మనం పదులు పెట్టాలంటే, చూడండి, దీన్ని బ్యాక్ సైడ్ పెట్టాలి, ఇట్లా వెనక పక్క తిప్పండి. వెనక పక్క తిప్పిన తర్వాత చూడండి, ఇక్కడ మనం పదును పెట్టాలా, ఇక్కడ ఈ విధంగా మనం పదును పెట్టాలా. దీన్ని మనం పదును పెట్టేదానికి ఇది చిన్న ఫైల్ ఇది. ఓకేనా? ఇది మీకు పెయింటింగ్ షాప్లో లేదంటే ఎక్కడ ఎనప సామాన్లు అంగడిలో అమ్ముతారు. ఇది 20-30 రూపాయలు దొరుకుతుంది. ఈ విధంగా మీరు ఫైల్ తీసుకోండి, దీనికి నేను కట్టి యాడ్ చేశాను. ఈ విధంగా తీసుకొని చూడండి, దీన్ని మనం రైట్ సైడ్కి ఈ విధంగా పదును పెట్టాలా. ఈ విధంగా పదును పెట్టిన తర్వాత చూడండి, క్లాత్ తుడిచేయండి, ఏదైనా డస్ట్ ఉంటే బ్లేడ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఇప్పుడే తుడిచేయండి, బాగా క్లీన్ చేసి. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు వాషర్ ఉంది కదా, ఈ వాషర్ అట్టే ఉంచండి. దీనికి కావాలంటే మీరు కొంచెం కొబ్బరి నూనె వేసుకోండి, కొద్దిగా టైట్గా ఉంటే మీకు. ఒకవేళ ఫ్రీగా ఉంటే ఏం అవసరం లేదు. ఆ తర్వాత మనం ఎట్లా ఉంది అట్లాగే దీన్ని చిన్నగా సెట్ చేసేయండి. ఆ తర్వాత మనం ఇక్కడ మన చేత్తో పట్టి ఉంచి ఇక్కడ మనం ఒక వాషర్ వేసేయాలి ఫస్ట్. ఈ వాషర్ వేసేసి ఆ తర్వాత ఈ కప్లర్ని మనం
లెఫ్ట్ సైడ్కి తిప్పాలా, అంటే ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇట్లా ఈ సైడ్కి ఈ విధంగా స్లోగా పెట్టి తిప్పండి. ఇట్లా ఈ విధంగా మనం లెఫ్ట్ సైడ్కి తిప్పితే టైట్ అయిపోద్ది. ఇది మిక్సీ జార్లో ఎప్పుడు లెఫ్ట్ సైడ్ మనం టైట్, రైట్ సైడ్ మనం లూజు. నార్మల్గా అయితే మనం రైట్ సైడ్ టైట్ అంటే లెఫ్ట్ సైడ్ లూజు, దీంట్లో కొద్దిగా రివర్స్గా ఉంటుంది. ఈ విధంగా చూడండి, బ్లేడ్ సైడ్ మనం క్లాత్ పట్టి ఉంచి ఈ విధంగా, ఆ తర్వాత దీన్ని మనం లెఫ్ట్ సైడ్కి ఈ విధంగా తిప్పాలా, టైట్ చేయాలా. ఓకే, టైట్ అయిపోయింది. ఈ విధంగా ఫుల్ టైట్ చేసేసాను. ఇప్పుడు మనం బ్లేడ్ పదును అయిపోయింది. ఫ్రెండ్స్ చూసారు కదా, మిక్సీ జార్ బ్లేడ్లు పదును తగ్గిపోతే ఏ విధంగా పదును పెట్టుకోవాలి, మీకు రెండు విధాలు చెప్పాను. ఆ విధంగా మీరు ఏదైనా ట్రై చేయొచ్చు, మీకు వస్తే ఆ రెండు విధంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్, నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, చూస్తూ ఉండండి. ఇలాంటి క్రియేటివ్ వస్తాయి, ఇంకోసారి కలుసుకుందాం. అందరికి బాయ్ ఫ్రెండ్.